ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం, ప్లీజ్ అండి, ఎవరొకరు సహాయం చేయండి నాకు ప్లీజ్ అండి. నేను అక్కడి నుంచి రావడానికి గల కారణం సుమన్ టీవీ కూడా ఒక కారణం అండి. ఆ వీడియో పెట్టిన వెంటనే ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళే తీసుకున్నారు. సుమన్ టీవీ వాళ్ళే తీసుకుని వాళ్ళు ప్రతి ఛానల్స్ పంపి ఇంకా వైరల్ అయ్యేటట్టు చేశారండి సుమన్ టీవీ వాళ్ళు. నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అడుగుతూ నేను ఎలా ఉన్నానో కనుక్కున్నారండి విజయ్ గారు, విజయ్ కుమార్ గారు. నన్ను ఇంటర్వ్యూ కూడా చేశారు ఆయన. ఆయన నిజంగా అసలు ఉంచలేదండి నాతో అలా ఉంటారని. మా అప్డేట్స్ అయ్యి అక్కడ ఉన్నప్పుడైతే నాతో ఫోన్ కాంటాక్ట్లు ఉండేవారని. సో నేను ఇంటి రాయం వచ్చి నేను మా తల్లిదండ్రుల ముందు ఉండడానికి గల కారణం కూడా సుమన్ టీవీ ఒక కారణం అండి. ఫస్ట్ వాళ్ళు నారా లోకేష్ గారు అండి, తర్వాత సుమన్ టీవీ అండి. ఇంకా అలానే వైరల్ అయ్యి నేను చాలా సేఫ్గా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు సుమన్ టీవీ. ఇక్కడైతే ఇంకా నేను ఇప్పుడు నేను 170,000 ఖర్చు చేసి వెళ్ళానండి. ఇప్పుడు నాకు 170,000 అప్పుందండి. నేను ఒకటే కోరుకుంటున్నాను లోకేష్ గారిని, లోకేష్ గారిని ఒకసారి కలిసే అవకాశం నాకు కల్పించండి. నేను నాకు ఏమన్నా చిన్న ఉపాధి ఏమైనా కల్పించుకుని నేను అడుగుతానండి. ఉపాధి చేసుకుంటూ ఏదో జాబ్ చేసుకుంటూ నా అప్పుని తీర్చుకుని నా పేరెంట్స్ వద్ద నేను ఉంటాను. అలాగే నా ఇల్లు కూడా నేను కట్టుకోవాలండి. నా ఇల్లు చూసారు కదా ఎలా ఉన్నామని, నా ఇల్లు కూడా నేను కట్టుకోవాలి. కోనసీమ నుంచి ప్రొవైడ్ చేయడం సార్, నా అడ్వైజ్ ఏంటంటే సార్, ఎవరిని ఏజెంట్లని ఎవరిని నమ్మొద్దని నేను అడ్వైజ్ చేసుకున్నాను సార్. ఎవరైనా నమ్మి అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోమంటున్నాను. ఉదాహరణగా నన్నే తీసుకుని ఎవరు కూడా రాంగ్ స్టెప్ వేయకుండా వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉంటే అది చాలు. సో అంటే అందరికి వందనాలండి. శాండల్ కూడా తొందరగానే మా అబ్బాయి గురించి అందరికీ టీవీ దర్శనం గురించి మా అబ్బాయి తొందరగానే కూర్చోడం. అలాగే లోకేష్ గారికి కూడా చెల్లించుకుంటున్నాను. మా అబ్బాయి ఇలా రావడం చాలా సంతోషంగా ఉన్నారండి.